నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. మారుతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిట్టిస్తానని హక్కులు, దొరికిందే సొందంతా తెగ టెన్షన్ పడతారందరూ. కంపెనీలో
ఇంత టైం పడింది ఎస్టర్ గారికి తీసుకొని రావడానికి నాకు సమాధానం కావాలి మాకు అదే చాలా కావాలి మేము అడిగామా మేము అడిగామా ఎనర్జీ తగ్గలేదు అనే ఆ స్మైల్ తగ్గలేదు సో బ్యూటిఫుల్లీ డాన్స్డ్ అండ్ దట్ షోస్ హౌ మచ్ యు లవ్ డాన్సింగ్ థాంక్యూ ఇంద్ర జగారు చెప్పండి బాయ్స్ మీకు ఎలా అనిపించింది ఎస్టర్ పర్ఫార్మెన్స్ ఆది సారా మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ ఎపిసోడ్ ఎన్ని ఎన్ని అవర్స్ టెలికాస్ట్ మంది 2 అవర్స్ 2 అవర్స్ ఆవిడ పాటలు వేసినా బానే ఉంటుంది నాకు తెలుసు మళ్ళీ మళ్ళీ అయినా చూస్తాం ఎక్కడ ఈటీవీ విన్ యాప్ లోనా నాకు తెలిసి ఈటీవీ విన్ యాప్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఈ సాంగ్ తోనే అవుతాయి ఒకవేళ మా ప్రేక్షకులు తొందర ఉంటే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ పర్ఫార్మెన్స్ వన్ డే ముందే చూసుకోవచ్చు మీరు సో ఈ సెన్చువల్ సాంగ్ ని మరింత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన మణికంఠ మాస్టర్ మణికంఠ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే సో రీసెంట్ టైమ్స్ లో ఒక అద్భుతం జరిగింది మ్యామ్ స్పెషల్లీ ఏబుల్డ్ వాల్ కోసం మణికంఠ మాస్టర్ ఒక పర్ఫార్మెన్స్ చేశారు ఆ పాటని చూసి లారెన్స్ మాస్టర్ ఎంత ఇంప్రెస్ అయ్యారంటే మ్యామ్ 5 lakh rupees చెక్ మణికంఠ మాస్టర్ కి సో దిస్ ఇస్ ద రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ మణికంఠ మాస్టర్స్ కెరీర్ ద బాయ్స్ అందరూ మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి జాయిన్ అవ్వండి కమ్ ఆన్ కమ్ ఆన్ సో మాస్టర్ a few words from you nijanga Lawrence master kosam nenu na team andaru kalipi master kosam oka dedication chesi oka album song cover song chesinam aa song meerandaru chusin tarvata dan gurinchi nenu maatladalani anukunnanu sir song aithe ready ga undi let's have a look నేను ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో వీడియోస్ చూసాను ట్రెండింగ్ ఉన్న హుక్ స్టెప్స్ అన్ని ఈమె చేస్తూ ఉంటది వెల్ డన్ స్వప్నిక ఈ సాంగ్ నేను చేయాలి లారెన్స్ మాస్టర్ కోసం చెప్పిన వెంటనే చాలా దూరం నుంచి ఏ మాట అనకుండా నా కోసం నా అక్క నా అన్న అందరూ వచ్చి ఈ సాంగ్ కోసం చాలా కష్టపడి ఈ సాంగ్ చేశారు ఈ సాంగ్ కోసం చాలా టైం వెయిట్ చేసి గురుగారు నా లారెన్స్ మాస్టర్ చేతుల నుంచి ఈ సాంగ్ నేను రిలీజ్ చేశాను నిజంగా మాస్టర్ కూడా చూసి సపోర్ట్ చేశారు ఈ నలుగురు కూడా నిజంగా లారెన్స్ మాస్టర్ గురించి చెప్తే నాకు మాట రాదు నేను అంత పెద్ద ఫ్యాన్ దానికి ముందు మేము ఆ సాంగ్ చూసిన తర్వాత ఆ అక్క అన్న అందరి కోసం లారెన్స్ మాస్టర్ గారు 5 lakhs చెక్ ఇచ్చారు నువ్వు చేతుల నుంచి ఇవ్వని నాకు ఇచ్చారు కానీ నేను ఇక్కడ రావడానికి నాకు లైఫ్ ఇచ్చిన నా దేవుడు నా గురు గారు నా జిత్తు మాస్టర్ చెక్ పిక్చర్ కూడా ఉంది లారెన్స్ మాస్టర్ ప్రెజెంటింగ్ ఇట్ మణికంఠ మాస్టర్ అండ్ టీమ్ మొత్తంతో కలవడం బ్యూటిఫుల్ మూమెంట్స్ అరే జిత్తు మాస్టర్ థాంక్యూ మణికంఠ మాస్టర్ ఇది షేర్ చేసినందుకు లారెన్స్ మాస్టర్ చెన్నై తమిళనాడులో ట్రస్ట్ చేశారు కానీ ఫస్ట్ టైం హైదరాబాద్ లో చేయాలని చేసి అందరికీ హెల్ప్ చేశారు చెక్ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి సార్ వీళ్ళందరికీ సపోర్ట్ చేసి ఒక మాట చెప్పినారు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్పి మాస్టర్ ట్రస్ట్ నుంచి చిరంజీవి సార్ హెల్ప్ చేశారు ఎలా మాట్లాడిన కూడా నాకు తెలియలేదు థాంక్యూ సార్ అందరికీ ఆ గురుగారు నా జిత్తు మాస్టర్
లారెన్స్ మాస్టర్ ఇచ్చిన 5 లక్ష చెక్ నా గురువు గారు నా జిత్తు మాస్టర్ చేతి నుంచి వాళ్ళందరికీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను. ఆ సాంగ్ ఆడదాం గెలడం, ఆయన నాకు ఫోన్ చేయడం, నాతో మాట్లాడిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తాను తప్పకుండా ఫోన్ చేస్తాను. వీళ్ళెళ్ళారు వీళ్ళు కలిసిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది, జిత్తు మాస్టర్ ఎక్కడ ఉన్నారు, నేను బయట షూట్ లో ఉన్నాను. మాస్టర్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఫిలిం సిటీకి వెళ్ళాను. నిన్ను ఎందుకు పిలిచానంటే నా సినిమాలు నెక్స్ట్ నీ కొరియోగ్రఫీ ఛాన్స్ ఒకటి ఇద్దామని పిలిచాను. సో తొందరలోనే మనము కలిసి వర్క్ చేస్తున్నాం జిత్తు, అది చెప్దామని ఫోన్ చేశాను. నీ సాంగ్స్ అన్ని చూశాను, చాలా బాగా నచ్చింది, ఆల్ ది బెస్ట్ అది చెప్దాం ఇంత దూరం పిలిపించాను. సో అవన్నీ నేను ఇప్పటికింకా డ్రీమ్ లాగానే ఉంది. సో అదొకటి, తర్వాత ఇది ఇది జరగడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ మై గాడ్ లారెన్స్ మాస్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంద్రజ మేడం గారికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మేడం గారు మీరు వస్తే తప్పకుండా ఇస్తాను. గతంలో మేడం గారు నా దగ్గర నుండి శివుడి ఆర్ట్ తీసుకున్నారు. సో అప్పుడే అనిపించింది నేను తప్పకుండా నెక్స్ట్ టైం నాకు అవకాశం వస్తే మేడం గారు డ్రాయింగ్ వేసి తీసుకొద్దామని తీసుకొచ్చాను మేడం. మరి అలాగే ఆది గారు కూడా అక్కడ ఎమోషనల్ అయ్యారు. వాళ్ళని చూసి నిజంగా మనందరం చాలా నేర్చుకోవాలి. మనం వాళ్ళు చేసే వాటిని చూసి మనందరం చాలా ఇన్స్పైర్ అవ్వాలి. యాక్చువల్ గా నిజంగా ఒక హీరోలు వీళ్ళందరూ మాకు ఎలా ఇన్స్పిరేషన్, ఇక నుంచి మీరు కూడా మాకు అంతే ఇన్స్పిరేషన్. Once again, thank you to Sridevi Drama Company for giving all these beautiful people such an amazing stage. Thank you. రే జుబేర్ అయ్యా గారు ఆపండి మీ ప్రోగ్రామ్. అప్పటి నుంచి చూస్తున్నా ఎవ్వరు నా అర్థం తెసరా లేదు. ఓనర్ గారు మీరు రండి. అది సారా గారు ఇది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అండి. అప్పటి నుంచి చూస్తున్నా నా మధ్యలో ప్రోగ్రామ్ ఎలా ఆపుతారు మీరు? నా అర్థం ఇవ్వకపోతే మీ ఇద్దరిని తీసుకెళ్లిపోతా. సారీ ఆది సారా గారు, ఒక చిన్న తప్పు జరిగింది. మా కాస్ట్యూమర్ దగ్గర అద్దం దొరికింది. ఆ అద్దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు డ్రెస్ మొత్తానికి ఆయన అతికించి కుట్టించేశారు. సో ఇప్పుడు ఈ అద్దాన్ని మళ్ళీ మీకు ఇవ్వలేకపోతున్నా. మరి ఎలా రాజు భేద ఇప్పుడు మనం? సారీ అండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీరు ఇంకా వెళ్ళలేరు, ఇక్కడే మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉండిపోండి. ఆ లోకంలో మాకు రంభ, ఊర్వశి, మేనక ఉన్నారు, మరి ఇక్కడ ఎవరున్నారు? మాకేం తెలుసు రష్మి, ఇంతో మాట్లాడడం వేస్ట్. మన ప్రోగ్రామ్ అయిపోయింది కదా, అంతే. వజ్రం మీద సేఫ్ గా ఉంది కదా, అంతే. అంతేరా, బయలుదేరదాం. ఆయన ఏమైనా చేసుకోండి. మీరు మీ అద్దం పోగొట్టుకుంటే దాదాపు రెండు రెండు మేము వెళ్తున్నాం.